నోట్ల కట్టల కలకలంతో దుబ్బాక రాజకీయం వేడెక్కింది. బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు కాకరేపుతున్నాయి. సిద్దిపేటలో దొరికిన డబ్బులు తనవి కాదని రఘునందన్ అంటుంటే సంబంధం లేకుంటే ఆ ఇంటికెళ్లి ఎందుకు హడావుడి చేశారని మంత్రి హరీష్ ప్రశ్నించారు. ఏం దొరకలేదనేది సీఏ గారు చెప్తున్నారు. పక్కింట్లో జరిగినటువంటి ఇష్యూకి నాకేం సంబంధం ఉంటుంది సార్? పక్కింట్లో ఏమైనా జరిగితే ఆడికి పోయి చూడండి మీరు. ఆ ఇంట్లో ఉన్న అంజన్ రావు గారు హరీష్ రావు గారితో ఫోటోలు ఉన్నాయి. ఆ ఇంట్లో అంజన్ రావు గారి కేసీఆర్ తోటి ఫోటోలు ఉన్నాయి. నాకెందుకు సంబంధం అంట కడుతున్నారు? ఆ ఇంట్లో ఉన్న హరీష్ రావు బొమ్మలకు ఎందుకు సంబంధం అంట కట్టారు? ఆయన ఫోటోలు దిగిన కేసీఆర్ కి ఎందుకు సంబంధం అంట కట్టారు? అది ఎవరి ఇల్లు అయినప్పుడు నీకు ఆ ఇల్లుతో సంబంధమే లేనప్పుడు నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి? నువ్వు ఎందుకు పోయినావు అంటే నీ డొల్లతనం బయటపడ్డది కదా. ఆ డబ్బులు నీ గనుకనే ఆ ఇంటి యజమాని నీ పేరు చెప్పేసిండి గనుకనే నువ్వు అక్కడికి పోయి గాయకెత్తుకున్నావు. అది ఎవరి ఇల్లు అయితే నువ్వు ఎందుకు ఆగమేఘాల మీద అక్కడికి పోయినావు? ఆ ఇల్లుతో నీకు సంబంధమే లేకపోతే నువ్వు ఎందుకు అక్కడ ధర్నా చేసినావు? మరి దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? అది నీకు సంబంధించిన ఇల్లని, అవి నీకోసం నువ్వు తెప్పించుకున్న డబ్బులు గనుకనే నీకు అంత తొందరగా సమాచారం ఎట్లొచ్చింది? ఒకవేళ అది ఎవరిల్లో అయితే నీకు సంబంధమే లేకపోతే నీకు ఆ 20-30 నిమిషాల్లో నువ్వు అక్కడ చేరుకునే విధంగా నీకు సమాచారం ఎట్లొస్తుంది? ఎవరింట్లోనో ఎక్కడో రైడ్ అయితే మరి టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకో పోలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో పోలేదు, నువ్వే ఎందుకు పరిగెత్తుకొని పోయినావు, నువ్వే ఎందుకు ధర్నా చేసినావు? సో ఇట్ షోస్ అది నీ డబ్బు గనుకనే, నీకు తెలిసింది గనుకనే అక్కడ బయట పడిపోతుంది అనేటువంటి విషయం తెలిసి ఏదో ఒక ధర్నా చేసి ఆ డబ్బు గుంజుకొని ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేయడం, జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చో, రాష్ట్ర స్థాయి నాయకులను తెచ్చో, ఒక పబ్లిక్ అటెన్షన్ను, ఒక సింపతిని గెయిన్ చేయాలనుకుంటున్నావు, కానీ సాధ్యం కాదు. ఫీజు నీదే కదా, రెవెన్యూ నీదే కదా, 20 సార్లు ఆపినావు కదా నా కారు, 20 సార్లు నా ఇల్లు చెక్ చేసినావు కదా, ఏం దొరికింది ఇంట్లో చెప్పు. నువ్వు నంగనాచి మాటలొద్దు, దొంగ మాటలొద్దు, మొత్తం ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ అంతా హరీష్. నేను రెస్పాన్సిబుల్ తీసుకున్న దుబ్బాకలో ఓడిపోతే నా మంత్రి పదవి వీకేస్తారు, నా బామ్మర్ది నన్ను తన్ను ఎల్లగొడతాడనే బాధకి నువ్వు ఆడుతున్నటువంటి దొంగ డ్రామా. ఇప్పుడు దాడి చేస్తే డబ్బులు దొరికినాయా లేదా? ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ వచ్చినప్పుడు ఎవరైనా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ వ్యక్తులు కానీ పోలీసు అధికారులకు, ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేసినారు. ఇప్పుడు స్పష్టంగా 3 సార్లు దొరికింది కదా. మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టపగలు డబ్బులు దొరికితే తేలుగుట్టిన దొంగల్లాగా నోరు మూసుకోవాల్సింది పోయి ఇంకా దొంగతనం చేసిన దొంగనే రోడ్డు మీద పడి దొంగ దొంగ అని అరిచినట్టు ఉన్నది మీ పని. అయినా మేం బీజేపీని టార్గెట్ చేయాల్సినంత అవసరం మాకు లేదు. వాళ్ళు ఒక గ్లోబల్స్ ప్రచారానికి, ఒక విస్పర్ క్యాంపెయిన్ కి పాల్పడతా ఉన్నారు. నీ అభివృద్ధి అంత చక్కగా ఉంటే, నువ్వు చేసిన అభివృద్ధి నిన్ను గెలిపించేది ఉంటే అందరం పోయి ఊరవతలు ఉందంప, ప్రజల్ని స్వేచ్ఛగా ఓట్లేపియని ఏమని అడుగుతా ఉన్నా. నువ్వు అంటున్నావు కదా బీజేపీ వాళ్ళు వేరే ఊర్లలోకి వెళ్తున్నారని, నీకు సిగ్గు ఉండాలి మాట్లాడేందుకు. సిద్దిపేట కౌన్సిలర్ల నుంచి దుబ్బాకలు పెట్టింది నువ్వు, బెదిరిస్తుంది నువ్వు, పోలీసుల్ని దుర్వినియోగం చేస్తుంది నువ్వు, అసలు నీకు ఏ రకంగా కూడా మంత్రి కొనసాగే నైతిక హక్కు లేదు. ఒకవేళ మీరు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా, లేదంటే మీరు ముక్కు నాలక రాస్తారా అని అడిగిన దాని మీద సమాధానం లేక డిఫెన్స్ లో పడిపోయి ఈరోజు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నామని బాధపడి ఈ రోజు ఈ అంశం ద్వారా ప్రజల్ని దృష్టి మరల్చాలి, దుబ్బాక లేదని ఒక కొత్తగా ఓ డ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితి తప్ప ఇంకేం లేదు. బట్ దుబ్బాక ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. దుబ్బాకలో ఇక్కడ చాలా చైతన్యం ఉంటుంది. ఆనాడు వామపక్ష ఉద్యమాల్లో కానీ, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కానీ ముందు నుంచి కూడా బాగా ఉద్యమాల చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. సో ప్రజలు పూర్తిగా అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతారు. అది ఆయన నేచర్, ఇది నా నేచర్. మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజలతో గెలిచి వస్తాం. 2 సార్లు డిపాజిట్ రాని పార్టీకి ఎందుకంత భయపడుతున్నాం? మాకు డిపాజిటే లేదు కదా అన్న, మా కార్యకర్తలే లేరు కదా. బీజేపీ మొత్తం ఖాళీ అయిందంట, నిన్న 100లాది మంది జాయిన్ అయిందంట. జర 100 పేర్ల లిస్ట్ ఇమ్మనన్న, మంత్రి అయితే మనిషి అయితే నిన్న జాయిన్ అయిన 100 మంది పేర్లు ఇమ్మనన్న, ముగ్గురిని జాయిన్ చేసుకొని 300 మంది జాయిన్ అయిందని చెప్పుకుంటున్నా. అంత నీచానికి దిగజారి నువ్వు. నువ్వు ఇవాళ వాళ్ళు గాయకెత్తుకొని ఈ చేసేటువంటి హంగామా చూస్తూ ఉంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి వచ్చేటట్టు లేవు. డిపాజిట్ గల్లంత అవుతుంది కనుక ఏదో ఒక రకంగా ప్రజల దృష్టి మరల్చాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలని గాయకెత్తుకుంటారు. ఓకే, ఏమైనా ఉందా పోలీసు వాళ్ళకి సెర్చ్ వారంటీ? ఏమని అడిగితే ఇవాళ దాకా సెర్చ్ చేయలేదు. మీరు పోయి అడగండి సిపిని, ఈ రోజాకా మాకు సెర్చ్ పంచనామా ఇచ్చిండేమో. ఆయన ఏం సిపి, ఎన్నికల అధికారులని, ఎన్నికల వ్యవస్థని మీద ఆధారపడి ఉంది బీజేపీ. మేము జనంని నమ్ముకునే రాజకీయం చేస్తున్నాం అంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన అధికార దుర్వినియోగం చేస్తుండు, పోలీసు పనులలో పైసలు తెస్తా ఉన్నాడు. ఆయన ఒక్కొక్క సీఏని 3-3 టర్ములు ఇక్కడ పెట్టుకుంటున్నాడు. ఆయన అక్రమ వ్యాపారాలను అదే పోలీసులతో చేపిస్తున్నాడు. ఎన్నికల్లో కంప్లైంట్లు వచ్చినప్పుడు అధికారులు యాక్ట్ చేస్తారు, కానీ బీజేపీ ప్రవర్తన ఎట్లా ఉందంటే నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే అధికారుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి మీద కంప్లైంట్ చేసి ఆయనను ఈరోజు బదిలీ చేసే విధంగా ప్రయత్నం,
అయితే ఇది ఏమి కొత్త కాదు. బీజేపీ వాళ్ళు గతంలో పాలే రూప ఎన్నికల్లో కూడా ఇట్లనే కంప్లైంట్ చేసినారు. అప్పుడు కూడా కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించినారు. కానీ ఏమైంది, పాలేరులో 45-50 వేల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో రేపు కూడా జరిగేది కాదు. మేము అధికారాన్నో అధికారులను నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీ పనిచేయదు. మేము ప్రజలను నమ్ముకొని పనిచేస్తాం. మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నికల్లో గెలవాలనుకుంటామే తప్ప మాకు అధికార దుర్వినియోగం చేయాల్సిన అవసరం అసలే లేదు. అటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ లేదు.